మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో ఒక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి మరొక తరుణం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా, మీ సేవకులుగా తండ్రి, మేము మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హనోకు వ్యక్తి మీ అందరికీ తెలుసు. క్రైస్తవ సమాజంలోని ఒక సామెత ఉందండి, మీ అందరికీ తెలుసు, బాల్యం లేనివారు ఎందరో, మరణం రుచి చూడని వారు ఎందరో అని అంటున్నారండి. చెప్పండి, బాల్యం లేనివారు ఎందరండి? బాల్యం లేనివారు ఇద్దరు, మరణం రుచి చూడని వారు ఇద్దరు అని అంటున్నారు. బాల్యం లేనివారు ఎవరు? ఆదాము, అవ్వ. ఆదాము, అవ్వ. ఆ క్వశ్చన్ కరెక్ట్, దాని సమాధానం కరెక్ట్. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటది? మరణం రుచి చూడని వారు ఎవరు, మరణం పొందని వారు ఎవరు అని అంటే మనవాళ్ళు చెప్పేది ఏంటది? ఒకటి ఏలియా, రెండోది హనోకు. ఏలియా గురించి తేల్చేసినాం మనం, గతంలో తేల్చేసేసినాం. ఇప్పుడు హనోకు గారి గురించినటువంటి ప్రస్తావన చూద్దామండి. హనోకు గారి గురించి ఒక మాట చూద్దాం. ఆదికాండం ఐదో అధ్యాయం 21 నుండి చూద్దాం ప్రియమైన వారు, 21 నుండి. ఆదికాండము 5:21 చూద్దామండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. మీకేమర్థమైందండి ఇక్కడ? ఈ మాట చదివితే మనకేమర్థమైంది? మొత్తానికి హనోకు చచ్చిపోయిండని అర్థమవుతుందా, లేకపోతే ఎత్తకపోయారన్నట్టు అర్థమవుతుందా? మనకి ఇక్కడ పాయింట్, దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. తీసుకొని పోయాడు అంటే ఇక్కడ దేవునితో నడిచాడు అని ఉందండి. దేవునితో ఎన్ని రోజులు నడిచాడంటమ్మ? 22వ వచనం మరొకసారి చూడండి. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు. అబ్బో, ఎన్ని సంవత్సరాలు నడిచిందంట? 30 గంటలు నాన్ స్టాప్గా నడవండి ఒకసారి. 30 గంటలు నాన్ స్టాప్గా నడవాలి. నడవగలుగుతామా? మనవాడు ఎన్ని ఏండ్లు నడిచిందంట? 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ నడిచారు? 300 ఏండ్లు అంట నడవటం. ఎక్కడ నడిచారండి వీళ్ళు? ఇప్పుడు ఈ మాట అర్థం ఏంటిది? ఇప్పుడు నడవటం అంటే ఇప్పుడు బాగా ఆలోచిద్దాం. దేవుడు నడుస్తాడా? నడవాలంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే, ఈ మాట చదివిన వెంటనే మనకేమనిపిస్తుందంటే, హనోకు గారు దేవుడు ఇద్దరు నడిచారు. ఇప్పుడు అన్న, మేము ఇద్దరం ఉన్నాం. అన్నకి 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, కాబట్టి మేము ఇద్దరం నడుస్తాం. భుజాల మీద చేతులు వేసుకుంటాం, చేతులు పట్టుకున్నాయని నడుస్తాం. ఏది కాళ్ళు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు దేవుడు నడవాలి, బాగా ఆలోచించాలి. దేవుడు హనోకుతో నడుస్తాడా? అసలు నడుస్తాడా? మొదటిది, నడిస్తే అసలు నడిచినంత మాత్రాన పరలోకం ఇచ్చేస్తాడా? ఏ, నడవటం అంటే నేను కూడా నడుస్తా. దేవుడిని పిలిచేసి ఇప్పుడు నా తండ్రి రా ఒకసారి, నేను కూడా నడుస్తా. హనోకు నడిచినందుకే అతన్ని దేశపోయినా నన్ను, నేను నడుస్తాను, నన్ను కూడా దేశపో. మరి ఇప్పుడు దీని మెలకేంటి? ఇప్పుడు అసలు నడవటం అంటే ఏంటి? అసలు ఎందుకు నడిచాడు హనోకు? ఎందుకు నడిచాడు? దేవునితో నడవటం అంటే ఏంటి? నడిచాడు అసలు నిజంగా? అసలు దేవుడితో పాటు ఎవరైనా నడవగలరా? అసలు దేవుడి యొక్క పవర్ ఏంటో ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన వారు, నహూము గ్రంథము, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. నహూము గ్రంథము
మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయము నహోము గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దామండి. 3వ వచనం నుంచి దేవుని యొక్క క్యారెక్టర్ రాయబడింది అక్కడ. కొన్ని సందర్భాలు యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు బాగా పాయింట్ అర్థం చేసుకోండి అండి, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. మేఘాలు ఎలా ఉన్నాయటండి? మేఘాలంటే ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం కదండి, మనం నడుస్తూ ఉన్నప్పుడు మన కాళ్ళకి ఏమైంది, అప్పుడప్పుడు దుమ్ము కొంచెం చేరుతుంది కదా పాదాలకి. ఇప్పుడు దేవుడి పాదాలకు ధూళిలా కనపడుతున్నాయి అంట మనం చూసే మేఘాలు. మనం చూసే ఈ మేఘాలన్నీ ఎలా ఉన్నాయంటే ఆయన పాదధూళిగా ఉన్నాయా అంటే, పాదం ఎంత పెద్దగా ఉండాలి? ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి, పాదం ఎంత పెద్దగా ఉంటే పాదధూళిగా ఈ మేఘాలు ఎంత పెద్ద మేఘాలు కనపడుతున్నాయి. ఇంకా ఏమంటున్నారు, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేసెను. ఏం చేస్తారంటమ్మా, ఆయన గద్దిస్తే, మనం గద్దిస్తే కనీసం కుక్కపిల్ల కూడా పక్క నుంచి కదలదు అవునా, మనం గద్దిస్తే కుక్కపిల్లే కదలదు, ఆయన గద్దిస్తే ఏమవుతుందంట, సముద్రాన్ని గద్దిస్తే అది ఆరిపోతుంది. సముద్రాన్ని గద్దిస్తే సునామీ, ఆయన నోటి నుంచి మాట వచ్చిందంటే సునామీ లేవటమే. ఇక్కడ మనోళ్ళు డైలాగులు చెబుతుంటుంటారు, సునామీలు అని వీళ్ళు చెబుతారు, కానీ ఏ సునామీ జరగదు. దేవుడి గురించినటువంటి గొప్ప క్యారెక్టర్. ఇంకేమంటున్నారు, 5వ వచనం, ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట, బాగా పాయింట్ క్యాచ్ చేయాలండి, ఆయన ఎదుట భూమి కంపించును. ఆయన ఎదుటగా భూమి కంపిస్తే, ఇప్పుడు ఆయన అడుగేస్తే భూమి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలండి, ఆయన ఎదుట భూమి, ఆయన నిలబడి ఎదురుగా భూమి ఉంటేనే భూమి ఏమైపోద్ది అంట, గజ 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 గజలు ఆడిపోద్ది. ఆయన పాద ధూళిగా ఎలా ఉన్నాయి, ఈ మేఘాలు ఆయన పాద ధూళిగా ఉన్నాయి. అపొస్తల కార్యాలు, మరలా ఇక్కడికి వచ్చేద్దాం. అపొస్తల కార్యాలు 7వ అధ్యాయము, అపొస్తల కార్యాలు 7వ అధ్యాయము 49 నుండి చూడండి, 49 నుంచి. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అన్నారా, పాదముల పీఠము అని అన్నారండి, పాదపీఠమా, పాదపీఠం. మరి ఎందుకు రాయించారు ఈ మాట, భూమి నా పాదపీఠమా, ఒక్క పాదం పెట్టుకోవడానికి సరిపోద్ది భూమి. ఆయన అంత చిన్నోడా? మనం బాగా ఆలోచిస్తే కోటాను కోట్ల నక్షత్రాలు, కొన్ని లక్షల కోట్ల నక్షత్ర మండలాలు, ఆ ఒక్కొక్క నక్షత్ర మండలంలో కోట్ల నక్షత్రాలు, ఆ కోటాను కోట్ల నక్షత్ర మండలాలలోని పాలపొంత అనేటటువంటి ఒక నక్షత్ర మండలం, ఆ నక్షత్ర మండలంలో కోట్ల కొలది నక్షత్రాలు, ఆ కోట్ల కొలది నక్షత్రాల్లో సూర్యుడు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న నక్షత్రం, ఆ సూర్యుడు అనే చిన్న నక్షత్రం చుట్టూ 9 గ్రహాలు, ఆ 9 గ్రహాలలోని ఏదో చిన్న నలుసంతగా కనపడుతుంది ఒక భూమి, ఆ భూమి పైన ఎన్ని ఎడారులు, ఎన్ని సముద్రాలు, ఎన్ని అరణ్యాలు, ఎన్ని ఖండాలు, ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని వీధులు, ఈ వీధులలోని ఎక్కడో వీధిలో చిన్న గుడి చేసుకున్నట్టు, చిన్న ఇల్లు కట్టుకున్నట్టు అండి హనోకు, అవునా కదా? మీరు బాగా ఆలోచించాలి, హనోకు ఇల్లు ఎక్కడుంటుంది? ఈ దేశం అంతా భూమి మొత్తం మీద కేసే గుడిసి ఉందా, అంత పెద్ద ఇల్లు ఉందా? ఇప్పుడు చెప్పినటువంటి ఇన్నిట్లలో చూస్తే ఎక్కడో ఒక చిన్న వీధిలోని 100 ఎకరాలు అనుకో, మహా అంటే మా పెద్ద అదే ఒక పెద్ద గొప్పవాడు అయితే 100 ఎకరాలు ఇల్లు కట్టి ఉంటాడు. అంత చిన్న ప్లేస్లోని ఇల్లు కట్టి, ఆ చిన్న ప్లేస్లో మనోడు 100 ఎకరాలు సరిపోయిన పండుకుని ఎంత ప్లేస్ ఉంది ఇతనికి, 6 అడుగుల నేల. ఇప్పుడు ఇతనితో కలిసి నడవాలి అని అంటే, ఇప్పుడు ఎవరు ఇతనితో నడవాలి, దేవుడు ఇతనితో నడవాలి అని అంటే, దేవుడు ఇంత చిన్నవాడా అని ఏమంటున్నారు దేవుడు, భూమి నా పాదపీఠము, మీ కొరకు మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలము ఏది, ఇవన్నీ నా హస్తకృతములు, నా చేతి పనులు, మీరేదో ఉండాలని నేను కట్టించాను నాయన, మీరు ఉండాలని నేను కట్టించాను. మరి ఇంత సర్వోన్నతుడు
ఇంత గొప్పవాడు హనోకు 6 అడుగుల హైట్ 60 కేజీల వెయిట్ మహా అంటే, లేదా 100 వేసుకోండి, మీరు మరీ ఎందుకు తక్కువ చేద్దాం, 100 కేజీల వెయిట్. ఈ హనోకుతో పాటు ఇప్పుడు దేవుడు వచ్చి నడుస్తాడా? బాగా ఆలోచించాలండి, నడుస్తాడా? ఇప్పుడు నడవటం అనేది కుదరని పని. అసలు అడుగేస్తే ఆయన ఎదుటే భూమి కంపిస్తూ ఉంటే ఆయన అడుగేస్తే భూమి ఉంటుందా? భూమి బద్దలైపోద్ది. అసలు భూమి అయినా ఎంత ఉంది ఆయన అడుగేయటానికి? అసలు అలా ఆయన అడుగేయటానికి ఆయనకు అడుగుందా? మొదటి పాయింట్, అసలు ఆయనకు పాదం ఉందా? చెప్పండి అమ్మా, పాదం ఉందా? ఉండే ఉంటుందిలేండి, మాకెందుకని అంటారా? ఆయనకు అసలు పాదాలు ఉన్నాయా? ఆయనకు చేతులు ఉన్నాయా? ఆయనకు కాళ్ళు ఉన్నాయా? ఆయనకు కళ్ళు ఉన్నాయా? మరి అక్కడక్కడ బైబిల్లో రాయబడ్డాయి కదా అని అంటే, అవన్నీ నీకు అర్థం కావటం కోసం, నీకున్నాయి కాబట్టి, ఆయన గొప్ప క్యారెక్టర్, ఆయన గుణాతి శయాలను నీకు అర్థం కావటం కోసం ఆ మాటలు ప్రయోగించారు. కానీ ప్రియమైన వర్లారా, యోహాను సువార్త 4:24 చూడండి, దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవుడు కంటికి కనబడటమే కష్టం. కంటికి కనబడడు, ఆత్మ అయిన దేవుడు కంటికి కనబడతాడా? యోహాను సువార్త 4:24 ఉందండి, దేవుడు ఆత్మ అని ఉందండి. దేవుడు ఆత్మ, ఆయన ఎవరిని చూశారా? మత్తయి సువార్త 5:37 చూడండి ప్రియమైన వారలారా, యోహాను సువార్త చూడండి, క్షమించండి, యోహాను సువార్త 5:37 చూడండి. అక్కడ ఆ మాట చూడండి, మీరు ఏ కాలమందైనను, ఆ మాట చూడండి అమ్మ ఎంత బాగుందో, మీరు ఏ కాలమందైనను, అది హనోకు కాలమా లేకపోతే ప్రస్తుతం మనం ఉన్న కాలమా? కాలంతో సంబంధం లేదు. ఏ కాలమందైనను, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అసలు స్వరూపమే చూడకపోతే హనోకు ఎట్ట నడిచినట్టు అండి? ఇప్పుడు హనోకు నడవటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మరలా వచ్చేసేయండి, ఆదికాండము 5:21-22 చదువుతున్నాను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు అతనితో నడుచుచు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడవటం అంటే ప్రియమైన వారలరా, ఇక్కడ అర్థం నడవటం అంటే ఇద్దరు పక్క పక్కన చేతులు పట్టుకొని భుజాల మీద చేతులు వేసుకొని నడవటం కాదు, దేవునితో దేవునికి ఇష్టానుసారంగా బ్రతకటం అనండి. దేవునితో ఇష్టానుసారంగా బ్రతకటం, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకటం నడవటం అంటే అర్థమేంటి? అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఒరే అబ్బాయి నీ నడవడికేం బాగలేదురా అని అంటే అర్థం ఏంటిది? నీ నడకేం బాగలేదురా అని అంటే అర్థమేంటిది? మనోడు వంకర టింకరకు నడుస్తుండనే, ఏమా అర్థమేంటిది? ప్రవర్తన బాగాలేదు. ఇప్పుడు దేవుడితో నడిచను అంటే ఏం బాగుందన్నట్టు? ఇప్పుడు అతని ప్రవర్తన దేవుని దృష్టికి గొప్పగా ఉంది, దేవుడు అనుకున్న రీతిలో ఉంది. దేవునితో నడవటం అని అంటే ప్రేమైన వాళ్ళరా, దేవునితో నడవటం అంటే అర్థమేంటిది? ఇప్పుడు అక్కడ దేవునితో నడవటం అంటే దేవుని యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించటం, దేవుని ఆలోచనలలో బ్రతకటం, దేవునికి అనుకూలంగా బ్రతకటం, అది నడవటం. ఇప్పుడు ఇతను ఏమైపోయింది? ఇతను నడిచాడు. అయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోని ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉందండి ఆ మాట చూడండి. ఇంతకుముందు చదివారు మీరు వాక్యపట్నంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 చూడండి ప్రియమైన వాళ్ళు, 5వ వచనం. దేనిని బట్టి అంట అండి? విశ్వాసమును బట్టి. మరి విశ్వాసం అంటే లేని వాటిని ఉన్నట్టుగా నమ్మటం, నీ కంటికి కనబడని వాటిని, అదృశ్యమైనవి ఉన్నవి. దేవుడు కనపడ్డా? ఎవరికి కనపడలే? యేసుప్రభులు వారు కనపడ్డారా? మనకు కనిపించలేదు. పరలోకం ఉందా? మన కంటికి కనపడలేదు. నరకం ఉందా? మన కంటికి కనపడలేదు. ఇవన్నీ ఉన్నాయా? ఆయన ఎవరు చూశారు మాకెందుకండి అని అంటే, నువ్వు విశ్వాసివి కాదు, యేసుప్రభువుల వారితో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు ఎవరు, మిస్టర్ తోమా గారు ఉన్నాడు, అందరూ కలిసి సాక్ష్యం చెప్పారు. ఏమన్నారు? ప్రభు వచ్చేశారయ్యా, మరణించి లేచారు,
ఆయన మేము చూసామనంటే ఏమన్నాడు మనోడు? లేదు లేదు, ఆయన ఒకవేళ వస్తానన్నా నేను మాత్రం పొరపాటున నమ్మను. ఎప్పుడు నమ్ముతాను? ఆయన గాయాలలో ఏలు పెట్టాలి. ఇప్పుడు ప్రభువు లేచిన తర్వాత కూడా ఎలా రావాలి? ఇప్పుడు గాయంతో రావాలి. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ప్రభువు లేచిన తర్వాత కూడా ఎలా రావాలి? ఇప్పుడు గాయంతో రావాలి. లేకపోతే ప్రభు గాయం లేకుండానే వచ్చేవారే. కానీ వీళ్ళకి ఇప్పుడు మనవాళ్ళలో ఒకడు అల్ప విశ్వాసం ఉన్నాడు. ఇప్పుడు తోమ గొప్పవాడా, మీరు గొప్పవారా? మనం గొప్పవారమా? మనమే గొప్పవాళ్ళం. యేసు ప్రభువే స్వయంగా అన్నారు, ఆయన తోమ నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మేవారు రాబోతున్నారు, చూడక నమ్మేవారు రాబోతున్నారు. అమ్మా సమరస్త్రీస్తూ అంటున్నారు ప్రభు, అమ్మా ఒకనొక కాలం వస్తుంది, ఆ కాలమున ఇదిగో ఈ యెరూషలేములో కానీ అలో కొండ మీద కానీ ఆరాధన జరగదు. వాళ్ళు ఎక్కడ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అలాంటి వారు కావాలని తండ్రి ఎదురు చూస్తున్నారు. మన గురించి గొప్పగా చెప్పారండి, మన గురించి గొప్పగా చెప్పారు ప్రియమైన వారు. అంటే ఇది విశ్వాసము, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మటమే విశ్వాసమైతే ఆ విశ్వాసమును బట్టి అని అన్నారండి. ఆ విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసమును బట్టి ఏం చూడలేదంటండి, ఆ విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు, మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. కొనిపోబడి మరణము చూడకుండునట్లు అంటే ఇక్కడ ఏ మరణం గురించి రాస్తున్నారు? అసలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతమంది విశ్వాస వీరుల పేర్లు రాయబడ్డాయో ఏ ఒక్కరూ మరణాన్ని చూడలేదు. మరణాన్ని చూడకపోవటం అంటే అర్థం ఏంటి మరి? మరణాన్ని చూడకపోవటం అంటే అర్థం ఏంటిది? మరణాన్ని చూడలేదని నిజంగా చచ్చిపోలేదనే? అసలు అతనిలో ఉన్న భక్తి మరణాన్ని మైమరిపించింది అని అర్థం. పౌలు గారు ఏమన్నారు చెప్పండి? బ్రతుకుట నా మట్టుకు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనం ఎంతమంది ఉన్నామండి ఎవరు ఎవరని అంటారు ఈ మాట? అమ్మాయి ఇక్కడికిక్కడ సడన్గా చచ్చిపోతే నాకు లాభం అంటామా? ఇంకొక 10 సంవత్సరాలు బ్రతికితే మనకు లాభం అని మనం అనుకుంటాం. ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు? దేవునిలో అంత తనివితేర బ్రతుకుతున్నాడండి. విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి ఏమన్నారు? విశ్వాసమును బట్టి అతను మరణము చూడకోకుండా కొనిపోబడెను. కొనిపోబడి అంటే శరీరం విడిచినా కూడా నాకు ఒక బ్రతుకుంది అన్న సంగతిని ఎరిగిన వారండి, ఎరిగిన వారు ప్రేమైన వారు. మీకు ఇంకా తెలుసు, మనకు బైబిల్లోనే చనిపోయాను నిద్రించిననే మాటలు ఉంటాయి చాలాసార్లు. లాజర్ని ఏమన్నారు? నిద్రించినన్నారా చనిపోయినన్నారు? ఎందుకు? నిద్రించిన వాడిని ఎప్పటికైనా లేస్తాడు, చచ్చిపోయినోడు ఎప్పటికీ లేవడు. ఇక్కడ హనోకు మరణించాడా అంటే ఈ మరణం అది ఆత్మీయ మరణం, రెండవ మరణం గురించి చెబుతున్నాడు. అంటే తన ప్రవర్తన ఎలా ఉంది, దేవుని ఎదుట తన నడక ఎలా ఉంది అని అంటే చాలా పరిశుద్ధంగా ఉంది, దేవుడిని మెప్పించే విధంగా ఉంది, దేవుడు ఇష్టపడే విధంగా ఉంది. అందుకోసం మరణము చూడలేదు అనే మాట ఉందండి. ఒకవేళ ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు ఇంకా కన్ఫ్యూజ్ అయితే ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతానండి, దేవుడు పక్షపాతం కలిగిన వాడా, అందరి ఎడల సమానమైన ప్రేమ కలిగిన వారా? అందరి ఎడల? మీరు 100% నమ్ముతారా నమ్మరా? ఇప్పుడు హనోకు దేవునితో నడిచిన కనుక చాలామంది మనోళ్ళు ఇంత చెప్పినా కూడా, నేను పోయిన నెలలోనే గంటసేపు చెప్పినాను, ఒక అయ్యగారు వచ్చేసి ఏమన్నారు తెలుసా, నువ్వు గంట చెప్పినా 2 గంటలు చెప్పినా నా దృష్టిలో హనోకు చనిపోలేదు, ఏలియా వాళ్ళిద్దరూ కూడా శరీరాలతోనే వెళ్ళిపోయారు అని వెళ్ళిపోయారండి మన అయ్యగారు. అయ్యగారు వెళ్ళిపోయారు, నువ్వు నాకు 2 గంటలు కాదు 3 గంటలు ఎన్ని గంటలు చెప్పినా నా దృష్టిలో వాళ్ళిద్దరూ చచ్చిపోలేదు, వాళ్ళిద్దరికి శరీరాలు అలా శరీరాలతో వెళ్ళిపోయారు అని అన్నారు. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తాం, ఇంకొకరు కొంచెం లోతుగా రీసెర్చ్ చేద్దాం. ఇప్పుడు హనోకు దేవునితో నడిచిన కనుక తెసకపోయారు. ఒకవేళ దేవుడే ఇతనిని తీసకపోయారు అని అనుకుందాం కొద్దిసేపు, శరీరంతోనే తీసకపోయారు, నడిచాడు కాబట్టి తీసకపోయారు. ఇప్పుడు నడిచిన ప్రతి ఒక్కరినే తీసకపోవాలా వద్దా? హనోకు నడిచాడు కాబట్టి అసలు నడకనంటే, ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు నడకనంటే అది ఏదో ఫిజికల్గా నడవడం అని కాదు, అలా అంటే ఫిజికే లేదు దేవునికి, శరీరమే లేదు. అలా నడిచినటువంటి హనోకును తీసుకుపోయాడు అని అంటే బైబిల్లో ఇంకా ఎవరైనా దేవునితో నడిచిన వారు ఉన్నారా? ఉన్నారా? ఎవరైనా బైబిల్లో ఉన్నారా అసలు నడిచిన వారు? ఇప్పుడు కొంతమందిని చూపిస్తా చూడండి, మీకు ఒక్కళ్ళు కాదు మొత్తం అసలు బైబిల్ అందరూ నడిచిన వాళ్ళే, దేవునితో అందరు నడిచిన వాళ్ళే, ఒక్క హనోకు మాత్రమే నడిచాడు అని మనోళ్ళు చాలా వరకు ఈ మాటను పట్టుకొని అతను మరణము చూడకుండా కొనిపోబడెను,
కాబట్టి అతను శరీరంతో వెళ్ళిపోయాడు అని అంటున్నారు. కానీ ఇక్కడ దేవుడితో నడిచిన వారు ఇంకా చాలామంది ఉన్నారండి. చూడండి, ఆది కాండము ఆరో అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియమైన వారు. 9వ వచనంలోని మనకు ఒక వండర్ఫుల్ క్లూ ఇచ్చిండండి దేవుడు. దేవుడు ముందే గెస్ చేశారు ఖచ్చితంగా ఈ బిడ్డలు ఎలానే ఆలోచిస్తారు కాబట్టి ఇంకా కొంతమంది గురించి రాయకపోతే సత్యం అసత్యం అయిపోద్ది, నేను రాయించినటువంటి ఈ గ్రంథంలో మాటలు అపార్థమవుతాయని దేవుడు ముందుగానే చాలా ఎగ్జాంపుల్స్ రాయించారండి. ఏమంటున్నారు 9వ వచనం, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతి పరుడును తన తరములో నిందారహితుడునయ్యుండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అబ్బో బాగుంది, దేవునితో నడిచిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది కనపడుతున్నారమ్మా మనకిద్దరు కనపడుతున్నారు. ఒకటి హనోకు కనపడ్డారు, హనోకు శరీరంతో కొనిపోబడ్డాడా అని మన వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కరెక్ట్గా దేవునితో నడిచినటువంటి మరొక వ్యక్తి కనపడుతున్నారు. ఎవరు? నోవాహు. ఇప్పుడు నోవాహు పరిస్థితి ఏంటి? 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 28వ వచనం చూడండి ప్రియమైన వారు. 28, నోవాహు కూడా దేవునితో నడిచిన వాడే. 9వ అధ్యాయం 28, ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములు అన్నీ 950 పై 50 కూడా బ్రతుకుతామని గ్యారంటీ లేదు మనం. ఏమండి, పై 50 బ్రతుకుతామా కనీసం? అది కూడా గ్యారంటీ ఏమీ లేదు. మనం ఎన్ని బ్రతికిండంట? 909 సెంచరీలు కొట్టిండు. మనం హాఫ్ సెంచరీ కొట్టడమే కష్టం. ఇప్పుడు ఇతను గురించి ఏమైపోయింది? 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను అని ఉంది చూడండి. ఎవరు మృతి పొందారు ఇప్పుడు చెప్పాలా? ఎవరు మృతి పొందారు? నోవాహు మృతి పొందారు. నోవాహు ఎవరు? దేవునితో. ఆ మాట చెప్పాలి ఇప్పుడు. ఎవరు మృతి పొందారు? దేవునితో నడిచిన వాడు మృతి పొందాడు. దేవునితో నడిచిన వాడైనా మృతి పొందాల్సిందేనా? ఖచ్చితంగా మృతి పొందాల్సింది. దేవునితో నడిచిన నోవాహు మృతి పొందెను అని రాసి దేవునితో నడిచిన హనోకు కొనిపోబడ్డాడు అని అంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఒకవేళ శరీరంతో నోవాహును మాత్రం చంపేసి శరీరంతో కనుక హనోకును తీసకపోతే ఇప్పుడు దేవుడి ప్రేమలో ఏముంది? పక్షపాతం ఉంది. దేవుడి ప్రేమలో పక్షపాతం ఉంటుందా? పక్షపాతం ఉంటుంది అని అన్న మరుక్షణం మనకు పక్షవాతం వచ్చేసింది, పెరాలసిస్ వచ్చేసింది. మనకు ఆయనలోని ఎక్కడ పక్షపాతం ఉండదు. దేవునితో నడవటం అంటే అర్థం ఏంటి ఇప్పుడు? మరి దేవునితో నడవటం అంటే దేవునిలో గొప్పగా బ్రతకటం, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకటం. ఇంకొక మాట చూద్దాం చూడండి, ఇంకెవరన్నా బ్రతికారేమో. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం చూడండి ప్రియమైన వారు. 4వ వచనం, దేవుడు సొలొమోనుతో చెబుతున్నటువంటి మాట అండి. మరొక వ్యక్తి గురించి చెబుతున్నారు. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం అండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు. ఏమండి? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు. దావీదు ఎట్ట నడిచాడు? పరిగెత్తుకుంటూ నడిచాడా? అక్కడ నడవటం అంటే అర్థం ఏం తీసుకోవాలండి? అతని ప్రవర్తన, ఎలాంటి ప్రవర్తన నా ఎదుట ప్రవర్తించాడో అలాంటి సత్ప్రవర్తన నీ బ్రతుకులో కూడా కనబడితే అని అర్థమే తప్ప, అతను నడిసిన నడకే ఇతను నడవాలని రూలేమి లేదు. అంతేనా? నడక అనడంలోనే మనం ఫిజికల్గా తీసుకోకూడదు ప్రియమైన వారిలారు. ఏమంటున్నారు? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడో అని అన్నాడండి. అంటే దావీదు ఎలా నడిచాడు దేవుని ఎదుట? దావీదు నడిచాడా? దావీదు నడిచాడు. ఎలా నడిచాడు? దేవుని యందు సత్ప్రవర్తన కలిగి నడిచాడు. సత్ప్రవర్తన కలిగి తన బ్రతుకులో భయం కలిగి బ్రతికినటువంటి గొప్ప సేవకుడే దావీదు. అలా బ్రతికిన వారిలో ఒక అబ్రహాం ఉన్నాడు, అలా బ్రతికిన వారిలో ఒక నోవాహు ఉన్నాడు, అలా బ్రతికిన వారిలో ఒక హనోకు ఉన్నాడు, అలా బ్రతికిన వారిలో ఎందరో ప్రవక్తలు ఉన్నారు ప్రియమైన వారు. అంటే దేవుని ఎదుట నడవటం అంటే అర్థమేంటి ఇప్పుడు? దేవుని ఎదుట నడవటం అంటే అర్థమేంటిదమ్మా?
అంటే దేవుని ఎదుట సత్ప్రవర్తన కలిగి ఉండటమే. అందుకోసమే అంటే భూమి మీదకు వచ్చిన ఏ మనిషి అయినా ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలా నడవాలి. మనమందరం కూడా దేవునితో నడవవలసిన వారమా, దేవునితో నడవవలసిన వారమా? నడవాలా నడవద్దా? నడవలసిన వారం. దేవునితో నడవటం అంటే అర్థం ఏంటది? దేవునితో నడవటం అంటే అర్థం ఏంటది? మన ప్రవర్తన దేవుని ఎదుట బహు చక్కగా ఉండటం అని అర్థం. భూమి మీదకు వచ్చినటువంటి ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా 100% మరణించాల్సిందే. మరణించిన తరువాత శరీరం ఈ భూమి మీద విడిచిపెట్టబడాల్సిందే. ఒకవేళ మనం అనుకుందామండి, జనరల్గా భూమి మీద దాటి ఎవడైనా శరీరంతో వెళ్ళగలడా? సైంటిఫికల్గా టీచర్స్ ఉన్నారు ఇక్కడ, టీచర్స్ చెప్పాలి. సైంటిఫికల్గా భూమి మీద నుండి ఎవరైనా శరీరంతో పైకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. కానీ వెళ్ళాలి అనంటే ఈ షర్ట్ వేసుకొని వెళ్తారంటే కుదరదు. బాగా అర్థం చేసుకోండి, ఈ షర్టు ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఏమండి, మనం అప్పుడప్పుడు గుడ్లు ఇంట్లో అమ్మవాళ్ళు చికెన్ కూడా లెగ్ పీస్ తీసుకొచ్చినప్పుడు ఏం చేసేది, కత్తి పెట్టి ఇలా కోసేస్తూ ఉంటారు. కోసేస్తుంటారా? కోసి కూరలో వేస్తుంటారు. ఎందుకు? దానికి ఉప్పు కారం మంచి చక్కగా పట్టాలని. గుడ్డు కూడా ఇట్లా కోసి దాంట్లో వేస్తుంటారు. ఈ శరీరం భూమి మీద ఉన్నంతసేపు దీనికి సేఫ్టీ ఉంటుంది. ఇది గనక భూ వాతావరణం దాటి 480 కిలోమీటర్లండి సుమారుగా భూమి నుండి. ఆక్సిజన్ ఎంతవరకు ఉంటుంది? 480 కిలోమీటర్ల వరకే వాయువులు ఉంటాయి. ఇది దాటిపోయారా? ఇది దాటిపోతే అక్కడ గాలి ఉండదు. ఆ తర్వాత ఈ భూమి మీద ఇది సురక్షితంగా ఉన్నటువంటి ఈ శరీరం ఆ వాతావరణాన్ని దాటిపోయిన వెంటనే ఒక పేపర్ ఎవరైనా ఇలా చించేస్తారు చూసారా, ఆటోమేటిక్గా ఏ కత్తి లేకుండా ఏ బ్లేడు లేకుండా ఆటోమేటిక్గా శరీరం అలా ముక్కలు 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 ముక్కలుగా దిగిపోద్దండి. ఎక్కడ? భూ వాతావరణాన్ని దాటి 480 కిలోమీటర్లు దాటి బయటికి పోయారా? ముక్కలు ముక్కలైపోద్ది, ముక్కలు ముక్కలైపోద్ది. మరి రాకెట్లలో పోతున్నారుగా, పోతున్నారా పోవట్లేదా? అంతకంటే ఎక్కువనే పోతున్నారు. ఇంకా రాకెట్లలో పోయేవాడికి ఒక చొక్కా ఉంటుంది, మీరు దాన్ని మనం స్పేస్ షూట్ అని అంటాం. స్పేస్ షూట్ అది అంతరిక్షంలో ఉండేటటువంటి వారు అక్కడికి వెళ్ళాలి అంటే ఈడేం చేయాలి, ఉండటానికి 6 అడుగులు ఉంటాడు. కానీ ఈ బొమ్మ మొత్తం ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఎంత ఉంటాడు? ఒక 5 కలిసి పట్టుకున్నా కూడా చాలనటువంటి ఒక పెద్ద షర్ట్ వేసుకుంటాడు. తల మొత్తం ఆక్సిజన్ తిండి తిప్పలు మొత్తం ఎక్కడ ఉండాలి? ఆ చొక్కా లోపల, ఆ డ్రెస్ లోపలే ఉండాలి, ఆ సూట్ లోపలే ఉండాలి. పొర్రపాటును గనక తల అది గనక తీసి ఓపెన్ చేశాడా, ఓపెన్ చేసిన ఫస్ట్ ఓపెన్ చేయకుండా తల ఎగిరిపోద్ది. ఇంకా తర్వాత ఇంకేముండదు. అంటే ఆఫ్టర్ ఆల్ ఈ భూ వాతావరణాన్ని దాటి పైకి పోవాలంటే నేను కావాలండి? మనకు ఒక స్పేస్ సూట్ కావాలా వద్దా? ఇప్పుడు పరలోకం ఎక్కడుంది? భూ వాతావరణంలో ఉందా? ఈ అంతరిక్షంలో ఉందా? అంతరిక్షంలో పోయేవాడికే ఈ సూట్ అవసరం. ఇప్పుడు అంతరిక్షంలో ఉందా పరలోకం? పరలోకం ఎక్కడుంది మరి? అంతరిక్షం లోపల ఉందా? అంతరిక్షం బయట ఉందా? అంతరిక్షాన్ని దాటి మరొక లోకానికి పోవాలి, మహాలోకమైనటువంటి ఆ పరలోకానికి వెళ్ళాలి అని అంటే నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలి? కోసికలు ఏమైనా దొరికిద్దా డ్రెస్ చెప్పండి? ఎక్కడన్నా దొరికిద్దా? ఆ సూట్ ఎక్కడన్నా దొరికిద్దా? ఆ సూట్ దొరకదు. మామూలుగా స్పేస్ సూటే దొరకదు. నాసా శాస్త్రవేత్తలు చాలా కాస్ట్లీ, అది కొద్ది మందికే. అందరికి సూట్లో ఇప్పుడు ఆకాశంలో ఉన్న వాతావరణాన్ని దాటిపోవటానికే ఆ సూట్ దొరకటం లేదు. పరలోకానికి వెళ్ళే సూట్ ఎక్కడ దొరికింది మరి? బాగా ఆలోచించండి. పరలోకానికి వెళ్ళే సూట్ అది పరలోకములోని సిద్ధం చేస్తున్నాడండి ప్రభు. ప్రభు సిద్ధం చేస్తున్నాడు. ఆ సూట్ ఆయన 2వ రాకడలో మనకిస్తాడు. బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడిస్తారు అది? ఆయన 2వ రాకడలో ఇస్తాడు. 2వ రాకడ వరకు కూడా ఈ శరీరం ఎక్కడ? ఈ భూమిలో భద్రపరచబడుతుంది. భూమి లోపల భద్రపరచబడుతుంది. మనం మొత్తం మట్టిలో కప్పెట్టిన తర్వాత అందరూ చూస్తే ఏమనుకుంటాం? పురుగులన్నీ తినేసినాయి కదండి, చివరికి ఎముకలు కూడా లేవు కదా అని అనుకుంటాం. కానీ భూమికి ఆజ్ఞ ఇవ్వగానే ఏమైపోతుంది? ఆటోమేటిక్గా భూమిలో భద్రపరచబడిన సమస్తము మరలివ్వబడుతుంది. ఈ మర్చ్యమైనటువంటి దీనిపైన అమర్చ్యమైనది, ఈ క్షయమైనటువంటి ఈ శరీరం పైన ఆ అక్షయమైనటువంటి ఆ సూట్ వచ్చేసింది. అప్పుడు దీనికి ఏమైపోతుంది? దీనికి అప్పుడు మహిమా శరీరంగా మార్చబడుతుంది. ఈ సూటు ఖచ్చితంగా పరలోకానికి. ప్రభు వెళ్ళారా వెళ్ళలేదా? ఎలా వెళ్ళారు? ఏ సూట్ వేసుకొని వెళ్ళిపోయారు? మనలాంటి ఈ సూటు కాదు, ప్రభుకి మహిమా శరీరం అనబడినటువంటి మరియమ్మ వచ్చేసింది. మగ్ధలేన మరియు వస్తే, అమ్మా నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నన్ను ఇప్పుడే ముట్టుకోవద్దు, నేను మళ్ళీ వస్తానుండు, ఆయనకు పోయి రిపోర్ట్ ఇచ్చి రావాలి కదా, అక్కడ ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి వస్తాను, మీకు చాలా మాటలు తెలియాలి, దాని రిపోర్ట్ ఓపెన్ చేసి వస్తాను, ఆ తర్వాత నువ్వు ముట్టుకోవచ్చు అని అన్నదండి. అంటే ప్రభు పరలోకానికి వెళ్ళి రాగలిగారంటే ఏ సుట్లో వెళ్ళారు? మహిమ
శరీరం, మహిమా శరీరం అనేది హనోకుకి ఒకసారి ముందిచ్చాడు అని అనుకుంటే, హనోకు ముందిస్తే మనం ఒప్పుకోము ఇక్కడ. ఏం తండ్రి, మేమేమైనా తక్కువ తండ్రి, ఏదో పేదోళ్ళగా పుట్టాము, కోసిగలో బ్రతుకుతున్నాము అని మమ్మల్ని ఇంత తక్కువగా చేస్తారా తండ్రి అని అంటామా? అయినా ఆయనలోనే పక్షపాతం లేదు ప్రేమైన వారలరా. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. ఒక మాట చదివేసుకుందాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 89:48 చూడండి ప్రేమైన వారు. 48, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడో అని అంటున్నారంటే అర్థం ఏంటండి? ఈ ప్రశ్న, ఇది ప్రశ్న, ఇది ఒక ప్రశ్న. ఎవరికి? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అని క్వశ్చన్ మార్క్. అంటే భూమి మీదకు వచ్చిన ప్రతి నరుడు మరణించాల్సిందేనా? మరణించాల్సిందేనా? ఖచ్చితంగా 100% మరణించాల్సిందే. అలా మరణించిన వారిలోని మన ప్రభువు ఉన్నారని పోయినసారి చెప్పానండి. మన ప్రభువుల వారు కూడా ఉన్నారా లేరా? అదే శరీరంలో వచ్చారండి. మహాగణుడు ఈ మనుష్య ఆకారంలోనికి వచ్చేశారు. వచ్చినటువంటి ఈ ప్రభు ఆ నరుడిగా వచ్చారు. నరుడిగా వచ్చినటువంటి ప్రభువు కూడా మరణించారా మరణించలేదా? మరణించారు కదండి. మరణించారా? సిలువలో మరణించారుగా ప్రేమైన వారు. మరణించినటువంటి ప్రభువుని ఎక్కడ పెట్టారు? మరలా మట్టిలోని కప్పెట్టారండి. కప్పెట్టా కప్పెట్టలేదు, అక్కడ కప్పెట్టేశారు. అంటే మరణించాల్సిన ప్రతి మనిషి, నరుడిగా వచ్చిన ప్రతి మనిషి మరణించాలా మరణించొద్దా? మరి హనోకు గొప్పవారా లేకపోతే ప్రభు గొప్పవారా? ఇద్దరు ఎవరు గొప్ప? యేసు ప్రభు గొప్ప లేకపోతే హనోకు గొప్ప? యేసు ప్రభుల వారే గొప్ప. అసలు భూమి మీద ఉన్నటువంటి సమస్తము ఎవరి మూలంగా? ఈ ప్రభువు మూలంగా చేయబడింది. మరి అలాంటిది ప్రభువే మరణిస్తే హనోకు మరణించడా? ప్రభువే మరణిస్తే, ప్రభువే ఇంత గొప్పవాడు, పరలోకము భూలోకము పాతాళము మూడు లోకాలకు అధిపతి, మూడు లోకాలకు చక్రవర్తి, ఆ చక్రవర్తి శరీరధారిగా భూమి మీదకి వస్తేనే మరణం పొందిన మహానుభావుడు హనోకు మరణించడా? లేకపోతే హనోకే 100% నీతిమంతుడు, అతను అసలు ఏ పాపము లేదనుకుంటే యేసు ప్రభు ఎందుకండి మనకి? మీరు బాగా ఆలోచించాలి. యేసు ప్రభు ఎందుకు చెప్పండి? పరిశుద్ధుడుగా ఉన్నటువంటి ప్రభువే మరణిస్తే ఏదో చిన్న పాపమైన చేసుంటారు కదా. ఖచ్చితంగా మనుషులు అందరూ కూడా ఏమైపోయారు? అందరూ పాపం చేసిన వారి, అందరూ పాపం చేసిన వారే ప్రేమైన వారు. అంటే పాపం చేసినటువంటి హనోకును మాత్రం శరీరంతో తీసుకుపోయాడని, ప్రభువును మాత్రం చంపేశాడని అంటే వాక్యానికి విరుద్ధంగా లేదు. కనుక రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొన నేరవు. ప్రతి మనిషి మరణించాల్సిందే. శరీరం మట్టిలో నుంచి తీయబడిన శరీరం మట్టిలో కలవాల్సిందే. ప్రభు రాకడలోని ఈ శరీరాలు అన్నీ కూడా మహిమా శరీరాలుగా మార్చబడి అక్కడికి వెళ్తాం. అంటే హనోకు మరణించాడా మరణించలేదా? మరణించాడు. హనోకు 100% మరణించాడు. ఏలియా మరణించాడా? ఏలియా కూడా మరణి అగ్ని రథములతో ఆయన కొనిపోబడిను అన్న మాట రాయబడింది. కానీ అతను మరణించాల్సినటువంటి అవసరం ఏంటో మీకు పోయినసారి చెప్పాను. కనుక ఇద్దరూ మరణించారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు క్వశ్చన్ అంటే బాల్యం లేని ఇద్దరు ఆదాము అవ్వలు, మరణం లేని ఇద్దరు అనగలండి. మీరు ఏమనాలా? ఓరే దరిద్రుడు, మరణం లేని ఇద్దరు కాదు, అసలు మరణం లేని వాళ్ళే లేరు అని అనాలి. కనుక మరణం లేని వారు ఏ ఒక్కరూ లేరు. మరణం అందరికీ రావాల్సిందే. జననం మాత్రం, ఈ బాల్యం మాత్రం ఇద్దరికి లేదు. ఆ బాల్యం లేనటువంటి ఇద్దరు ఆదాము అవ్వలే. కానీ మరణం లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందరూ మరణించిన వారే. ప్రభుతో సహా మరణించిన వారు అందరూ మరణించాల్సిందే. అందరూ మరణించిన తరువాతే పరలోకానికి ప్రభు యొక్క, ఆయన పరలోకం వెళ్ళాలి అని అంటే మనకి దారి తెలుసా? ఏమండి దారి తెలుసా? దారి తెలుసా అండి? బెంగళూరు మా ఇంటికి రండి ఒకసారి. మా ఇంటికి రావాలంటే మీకు అడ్రస్ తెలియాలి. అవునా కాదు? రైల్వే స్టేషన్కి వచ్చి అన్న నేను పలానా చోట ఉన్నానంటే నేను వచ్చి తీసుకోండి. అవునా కాదు? మరి పరలోకం వెళ్ళాలంటే నాయనా మీరు ఉండండి, నేను వెళ్తున్నాను, మీకు సిద్ధం చేసి మరలా వస్తాను. మీకు దారి తెలియదు కదా, నేను వచ్చి తీసుకొని వెళ్తాను. అప్పటి వరకు ఓపిక పడదాం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి మరణించాడు. హనోకు కూడా మరణించాడు. కనుక ఎక్కడైనా సరే ఎవరైనా కనుక మన ఈ మాటలు మాట్లాడినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి మరణించాల్సిందే అన్న మాట చెబుదాం. దేవుని సత్యాన్ని అనేక మందికి ప్రకటిద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప అపారమైనటువంటి అవకాశం కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. సత్యమైనటువంటి మీ మాటలను తండ్రి విభజించి ఉపదేశిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ బిడ్డలుగా మేము కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి. భూమి మీద తండ్రి మేము ఎలా బ్రతికితే మరలా మీ సన్నిధిలోకి రావాలో తండ్రి మాకు వివరించండి. మీ ఎదుట తండ్రి మా నడత పరిశుద్ధంగా బ్రతుకులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మీ బిడ్డలు ఎందరూ మీ ఎదుట
తమ జీవితాలను తండ్రి చక్కగా ప్రవర్తించి తండ్రి మీరున్నటువంటి మహాలోకానికి అర్హత పొందారు తండ్రి. ప్రస్తుతం మా సమయం, మేము కూడా తండ్రి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించి మీరున్నటువంటి మహాలోకానికి అర్హత ఉందే భాగ్యం మాకేవ్వమని మరి మధ్యాహ్నం జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమునే ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.